ఆందోళన వస్తుందో మీకు తెలుసు. అందుకే కొన్ని ప్రాంతాల్లో బస్సులు కూడా తెలియకుండా చేశారు. మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారిని కొన్ని గంటల దాకా అరెస్టుకు వెళ్ళిన తర్వాత ఏ కారణం అరెస్ట్ చేస్తున్నారంటే అధికారులు ఇక్కడ సమాధానం లేదు. వాళ్ళు ఏం చేస్తారు పాపం, వాళ్ళకు కూడా తెలియదు ఏ కారణం అనేది. కొన్ని గంటల పాటు అర్ధరాత్రి వారు నిద్ర లేవగొట్టి, అంత వయసు ఉన్నటువంటి వ్యక్తిని నిద్ర లేవగొట్టి వేధించిన తీరు చూశారు. కొన్ని గంటల తర్వాత వాళ్ళు చెప్పింది స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అని. ఇది ఎంత హాస్యాస్పదం అంటే, తాటి చెట్టు ఎందుకు ఎక్కావు కొడక అంటే దూడ మేతకు పోయాలని చెప్పిన సంధానం. 2017లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందని మీరు చెప్తున్నారు. 2017 ఆరోపణలు చేశారు. మరి 4 సంవత్సరాలు 7 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ 4 సంవత్సరాలు 7 నెలలు నిజంగా ఇది స్కామ్ అయ్యి ఉంటే, దాంట్లో చంద్రబాబు గారి తప్పు ఉంటే, ఈ 4 సంవత్సరాలు 7 నెలలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం గాడిదలు కాస్తూ ఉందా? దాంట్లో ఏమీ లేదు కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితి. ఈరోజు అధికారం చేజారిపోతుందని, కాళ్ల కింద అధికారం వెళ్ళిపోతుందని భావించి వణుకు ప్రారంభమై ఇష్టారీతిగా ఒక ఉన్మాదుల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది.